నమస్తే, స్పెషల్ రిపోర్ట్కి స్వాగతం. నేను నాగరాజు. అంతా అనుకున్నట్టే జరుగుతోంది. తెలంగాణ కేబినెట్లో హైడ్రాకు కొత్త కోరలు, అంటే కొత్త అధికారాలు కట్టబెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దాదాపుగా 4 గంటలకు పైగా సాగినటువంటి చర్చలో హైడ్రాకు సింహభాగం కేటాయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ క్లీన్ చేయడంలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తుందనేది ఈరోజు అందరూ భావిస్తున్నటువంటి విషయం. హైడ్రా యొక్క చర్యల ఫలితంగా హైడ్రా హైదరాబాద్కే కాదు, మాకు రావాలనేటటువంటి డిమాండ్లు వస్తూ ఉన్నాయి. మరొక వైపు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా హైడ్రా లాంటి వ్యవస్థను మేము ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి మొన్నటి అక్కడి మంత్రివర్గంలో కూడా చర్చించారు. అక్కడ వాళ్ళు హైడ్రా లాంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నామని చంద్రబాబు నాయుడు సర్కారు ప్రకటించింది. ఇంతలా ప్రజాదరణ చూరగొన్నటువంటి ఒక వ్యవస్థ ఏదైనా ఉంది, అది ఇంత స్వల్పకాలంలో అంటే అది హైడ్రానే అనేది సుస్పష్టంగా చెప్పచ్చు. నిజంగా ఈ అంశం ఏ ప్రభుత్వమైనా చేసేటటువంటి అవకాశం ఉంది. ఏముందండి, చెరువులు, నాలాలు, కుంటలన్నీ క్లీన్ చేయడం, ఆక్రమణలను తొలగించడం, చెప్పడానికి సింపుల్గానే ఉన్నా చేయడం మాత్రం చాలా కఠినమైనటువంటి అంశం. ఎన్నో విమర్శలను తట్టుకోవాలి. ధనవాళ్ళు ఉంటారు, పరవాళ్ళు ఉంటారు, అందరికీ జవాబు చెప్పాలి. ముఖ్యంగా కాంగ్రెస్ లాంటి ప్రభుత్వం, బీఆర్ఎస్ లాంటి ప్రభుత్వం ఉంటే పర్వాలేదు, ఎందుకంటే ఏకఛత్రాధిపత్యం ఉంటుంది అక్కడ. కాంగ్రెస్ లాంటి ప్రభుత్వం, ప్రతిదానికి ఒక హైకమాండ్ అనేది ఉంటుంది. ఇలాంటి ప్రభుత్వం హయాం లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా లాంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటుగా మున్ముందుకు సాగుతూ ఉన్నారు. మరొక వైపు దానికి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు కావచ్చు, కోర్టుల్లో కేసులు వేస్తే నిలుస్తుందా లేదా అనేటటువంటి అంశాలు కావచ్చు, లేదు ఒక కంబైన్డ్గా అన్ని అధికారాలు లేకుంటే అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ ఒకే వ్యవస్థలో ఉండాలనేటటువంటి అంశం కావచ్చు, వీటన్నిటి దిశగా ఒక కొత్త రకమైనటువంటి రక్తం ఎక్కించేందుకు ప్రయత్నం జరిగింది. నిజంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం, అభినందించదగ్గ విషయం. దీనిపై ఈరోజు మనతో చర్చలో పాల్గొనడానికి టీపీసీసీ మెంబర్ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ ఉన్నారు. అదే సమయంలో శివసేన అధికార ప్రతినిధి గణేష్ గారు, డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు భారతీయ రాష్ట్ర సమితి అధికార ప్రతినిధి, అదే సమయంలో కుప్పల నరసింహారెడ్డి గారు జిహెచ్ఎంసీ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్. సరే, ఇది అంశానికి సంబంధించినటువంటి హైడ్రా ఉండాలా వద్దా అనేటటువంటి అంశంలో నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి 4 సభ్యుల్లో కూడా ఎవరికి విషయం 4 కూడా వ్యతిరేకత లేదు. అయితే ఆ హైడ్రా పనితీరు పైన ఉండొచ్చు డాక్టర్ వెల్చాల దత్తాత్రేయ గారికి కానీ కుప్పల నరసింహారెడ్డి గారికి కానీ చూడాలి వాళ్ళు ఏమంటారు. ఏమండి దత్తాత్రేయ గారు, కొత్త కోరలు వస్తున్నాయి, కొత్త అధికారాలు సంక్రమిస్తున్నాయి, కొత్త పోలీస్ స్టేషన్లు రాబోతున్నాయి, ఏమంటారు? నమస్కారం అండి ప్యానల్లోనటువంటి పెద్దలకు, మీకు, సివిఆర్ ప్రేక్షకులకు. ఇవాళ హైదరాబాద్ నగరంలో హైడ్రా పేరు మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి హైడ్రామా కొత్త పుంతలు తొక్కుతా ఉంది. మీరు అంటా ఉన్నారు హైడ్రా కోసం ప్రత్యేకమైనటువంటి పోలీస్ స్టేషన్లు, ప్రత్యేకమైనటువంటి కమిషనరేట్లు, 3 జోన్లుగా వివిధ ప్రాంతాలను విస్తరించాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఇవాళ హైడ్రా అనేటువంటిది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. కేవలం తన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన గొవ్వి తానే తవ్వుకున్నారు, ఆ గోతిలో పడబోతా ఉన్నారు. ఎందుకంటా ఉన్నానంటే స్పష్టంగా ఈ మాటకు కట్టుబడి ఉండగలరా దత్తాత్రేయ? మీరు 100%, ఇవాళ మీరు రాసి పెట్టుకోండి నాగరాజన్న గారు, ఖచ్చితంగా ఈ మాటకు చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి మెడకు ఒక ఉచ్చుగా, ఆ పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి ఒక ప్రధాన కారణంగా హైడ్రా మారబోతా ఉంది. బడాబాబులకేమో రెడ్ కార్పెట్ వేసి నోటీసులు మాత్రమే ఇచ్చి పేద నిరుపేద కుటుంబాల ఇళ్లను కూలుస్తున్నటువంటి తీరు చూస్తా ఉంటే, గూడు లేని చిన్న చిన్న ప్రజల గూడు కూలుస్తా ఉంటే, ఇవాళ చాలా మంది పేద ప్రజలు కిరోసిన్ పోసుకొని స్కూల్ కి వెళ్తున్నటువంటి పిల్లలు వాళ్ళు ఈ ప్రభుత్వం దత్తాత్రేయ గారు మీరు చెప్తుంది ఒక సైడ్, మానవత్వానికి సంబంధించినటువంటి సైడ్, అది మానవతా దృక్పథంతో కొంత సమయం మనం పాటించడం, సమయం ఇవ్వడం అనేది మీరు చెప్తున్నారు. ఓకే, దాన్ని మేము కూడా కాదనం.
ఎస్ సివిఆర్ న్యూస్ ఛానల్ గా మేము కూడా దానికి కాదనేది లేదు. అయితే ఇక్కడ ఒక ప్రభుత్వం ఒక హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి కొత్త హంగులు ఆర్భాటాలు అధికారాలు కల్పించబోవడం, అదే సమయంలో న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా చూసుకుని జాగ్రత్తలు పాటించడం అనేది మనం ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఒకటే అండి, ఇప్పుడు హైడ్రాకు న్యాయపరమైనటువంటి చిక్కులే కాదు, న్యాయ వ్యవస్థలో హైడ్రాకు ప్రత్యేకమైన స్థానం లేదు. అది చట్టపరంగా మారలేదు, అది చట్టం కాలేదు, కేవలం ఒక ఆర్డినెన్స్ పేరు మీద జరుగుతా ఉంది. ఆ ఆర్డినెన్స్ కు కాలం 6 నెలలు మాత్రమే, 6 నెలల తర్వాత అది చెల్లని రూపాయిగా మారింది. ఆర్డినెన్స్ ఉందా లేక ముఖ్యమంత్రి విచక్షణ అధికారం మేరకు ఏర్పడిందా? ఏది ఇప్పుడు ముఖ్యమంత్రి గారి విచక్షణ అధికారం అయితేనేమో తన ఒంటరి నిర్ణయం అవుతుంది, ఒక్కరి నిర్ణయం అవుతుంది. ఒకవేళ ఆర్డినెన్స్ అనేటువంటిది క్యాబినెట్ మంత్రుల సమక్షంలో నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో చర్చించి చట్టంగా మారిస్తే అది చట్టంగా మారుతుంది. సో హైడ్రాకు చట్టపరమైనటువంటి హక్కులు ఏమీ లేవు. హైడ్రా కేవలం ఒక 12 డిపార్ట్మెంట్లని కొలాబరేషన్ చేసుకుంటూ కొనసాగుతున్నటువంటి వ్యవస్థ. రైట్. ఆ వ్యవస్థ పేకమేడలా కూలిపోయేటువంటి రోజులు త్వరలోనే ఉన్నాయి. ఎందుకు ఇంత గట్టిగా ఇంత బలంగా చెప్తా ఉన్నామంటే, హైడ్రా వల్ల ఎవరికి లాభం జరిగింది ఎవరికి నష్టం జరిగిందో ఒక్కసారి బేరు చేసుకుందాం. 20 సంవత్సరాలుగా అంటే 60 సంవత్సరాల దరిద్రాన్ని. దత్తాత్రేయ గారు, మీరు 4 గంటలు అంటే మాట్లాడగలరు, సింపుల్ గా ఒక ముక్కలో చెప్పండి ప్లీజ్. క్లుప్తంగా చెప్తాను అదే విషయం. హైడ్రా అనేటువంటిది హైదరాబాద్ లో జరిగినటువంటి 60 సంవత్సరాల దరిద్రాన్ని దూరం చేసి గణేష్ ఆగలో లేరు. ప్లీజ్ దత్తాత్రేయ, ప్లీజ్ కంటిన్యూ. అదే ఇప్పుడు హైడ్రా అనేటువంటిది హైదరాబాద్ అభివృద్ధిని వెనక్కి తీసుకుపోతా ఉంది. బిల్డర్స్ అందరు కూడా తలలు పట్టుకున్నారు హైదరాబాద్ లో. ఆల్రెడీ రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూలింది. ఎస్, రియల్ ఎస్టేట్ వ్యాపారం 0 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హైదరాబాద్లోనే కదా. ఇప్పుడు మనకు అత్యంత పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారానికి హబ్ గా ఉన్నది ఏంటి? హైదరాబాద్. హైదరాబాద్ లో ఇప్పుడు 4 నగరాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కలలు కంటున్నారు ముఖ్యమంత్రి గారు. అంటే పాత నగరాన్ని కూల్చి కొత్త నగరాన్ని నిర్మిస్తా అంటా ఉన్నారు. ఇవన్నీ కూడా తుగ్లక్ నిర్ణయాలు కదండి. ఇదంతా మీ తుగ్లక్ నిర్ణయాల వల్ల ఇప్పుడు మీ సూత్రీకరణ. ఓకే కదా దత్తాత్రేయ. యా లక్ష్మీనారాయణ గారు, ఒక ఫెయిల్యూర్ వ్యవస్థ ఏర్పడింది, త్వరలోనే అది కుప్పకూలబోతోంది అని అంటారు దత్తాత్రేయ. నాయక్ గారు, డాక్టర్ నాయక్ గారు, మీ మీ ప్రయాణంలో ఉన్నట్టున్నారు. ఆడియో సరిగ్గా ఉందా లేదా మాకైతే అర్థమైతే లేదు. మీరు మాట్లాడుతున్నా కానీ మాకైతే వినడం లేదు. మ్యూట్ లో ఉన్నారా? చూడండి ఒకసారి. రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది, బిల్డర్స్ అందరు వెనక్కు పోయిర్రు అని చెప్పేసి మాట అంటున్నారు. అంటే బిల్డర్లు మన పేద ప్రజలకు సంబంధించింది, జనాలందరికి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో, చెరువులు కావచ్చు, నాలాలు కావచ్చు, లేకుంటే పబ్లిక్ ప్రాపర్టీస్ కావచ్చు, వీటన్నిటిని ధ్వంసం చేసేసి బిల్డింగ్ కట్టేసి వాళ్ళ సొంత లాభం కోసం బిజినెస్ చేసుకుని వెళ్ళిపోతే అది కరెక్టా? దత్తాత్రేయ గారు అది చెప్పదలుచుకుంటురా? అదొకటి. ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఉంటుంది కదా. 5 సంవత్సరాలు ఉంటున్నప్పుడు 6 నెలల్లోనే హైడ్రా పోతుందని చెప్పేసి ఏ రకంగా ముందే, అంటే ఏ నిరాధారమైన ఏ ఆధారం లేని జోస్యం ఎలా చెప్తారండి? సో ఇవన్నీ కూడా అంటే బురద జల్లడానికి, ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు బురద జల్లడానికి తీసుకునే మాటల కిందికి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే హైడ్రా విషయంలో ఏం జరుగుతుందంటే అక్రమంగా నిర్మాణం చేసిన కొన్ని కట్టడాలను కూల్చేస్తున్నారు. కూల్చేసే క్రమంలో దానికి ధైర్యం కావాలి. అంటే మన ప్రజల ఆస్తులను, సొంత ఆస్తులను రక్షించుకోవడం అంటే ఎవరైనా ఎంతవరకు తెగిస్తారు, కానీ ప్రజల ఆస్తులను అలాగే వనరులను కాపాడడం కోసం అని చెప్పేసి ఎవరైనా ఏదైనా ఒక పోరాటం చేస్తుంటే ఆ నాయకుడు ఏ నాయకుడైనా పర్వాలేదు, దానికి చాలా గట్స్ ఉండాల. ఇప్పుడు తెగించారా మరి? తెగింపు కాదు, ఇక్కడ ఒక ముందు విజన్, అంటే భవిష్యత్తు తరాలకు రాబో 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు 100 సంవత్సరాలకు హైదరాబాద్ పట్టణ నగరం అనేది ఒక అందమైన నగరం ఉండాలా, న్యాచురల్ బాడీస్ న్యాచురల్ లాగా ఉండాలి. అలాగే ఎక్కడైతే మనము హౌస్ కన్స్ట్రక్షన్ గానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గానీ మనం చేస్తామో ఆ ప్రాంతంలో చేసుకోవాలి. దీనికోసమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నడు బిగించారు. దీంట్లో అంటే కొంతమంది ఒకరిద్దరు లేకుంటే నిజంగా ఎవరైతే పేదలు ఉన్నారో, అంటే ఈ హైడ్రా ప్రాంతంలో ఇల్లు కట్టుకొని ఉండి వాళ్ళకి నిజంగానే రేపు ఒక ఇల్లు లేకపోతే, ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం, రాజీవ్ గృహకల్ప లాంటి కార్యక్రమాలు ఉంటాయి, వారు అర్హులైన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా అందులో కూడా ఇల్లు కేటాయించే కార్యక్రమాన్ని
మన రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుంది. ఎందుకంటే ఇది పేద ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమం, ఎక్కువ జనాల కోసం, బహుజనుల కోసం, ఎక్కువ మంది ప్రయోజనాల కోసం చేస్తున్న కార్యక్రమం. దీంట్లో ఒకరిద్దరు బిల్డర్స్, 10 మంది బిల్డర్స్, 50 మంది బిల్డర్స్ ఎవరైనా నష్టపోతారేమో, గతంలో ఎవరైనా లంచాలు ఇచ్చేసి వాటర్ బాడీస్ ను కూడా ప్రైవేట్ బాడీస్ లాగా మార్చేసి బిల్డింగ్ చేసుకున్న ప్రాంత ప్రజల వల్లదేమైనా నష్టపోతుందేమో కానీ పేద ప్రజలకు నష్టం వచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. రేవంత్ రెడ్డి ఆ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. ఒకవేళ నిజంగా ఆ ప్రాంతంలో ఒక ఎక్కడ ఇల్లు లేదు, ఊర్లో ఇల్లు లేదు, ఎక్కడ ఇల్లు లేదు, అక్కడనే ఇల్లు ఉన్నది, వారికి ఇల్లు పోయింది అనుకో, ఖచ్చితంగా గవర్నమెంట్ కట్టించే ఇళ్లలో, ఇందిరమ ఇల్లు కావచ్చు లేకుంటే రాజీవ్ గృహకల్ప లాంటి ఇళ్లలో కావచ్చు, వారికి ఖచ్చితంగా మేము గృహ వసతి కల్పించే కార్యక్రమాన్ని, దాని గురించి కూడా పార్టీ ప్రభుత్వం బాధ్యత వహిస్తారు. దీనికి దత్తాత్రేయ గారు ఇప్పుడు ఉట్టి మీద ఉన్న దానికోసం చెప్పేసి పిల్లి శాపాలు పెట్టినట్టు శాపాలు పెడితే అది కరెక్ట్ కాదు. అంటే ఉట్టి తెగి పడదంటారా? ఏమంటారు? ఉట్టి తెగి కింద పడదా? పిల్లి పడదు, పడదు, ఖచ్చితంగా. ఎందుకంటే అది ఒక లక్ష్యంతోని, అంటే స్వలాభం కోసం కాదు. ఇక్కడ నరసింహారెడ్డి గారు ప్రజల కోసం నరసింహారెడ్డి గారు ఇక్కడ మొత్తం మరిన్ని అధికారాలు రాబోతున్నాయి అంటున్నారు, మరిన్ని కోరలు వస్తాయంటున్నారు, మరి ఏం జరుగుతుందో తెలీదు. మొత్తం మీద హైడ్రాన్ అయితే గట్టిగా బలోపేతం చేయాలనేది ప్రభుత్వ సంకల్పం కనపడతా ఉంది. నరసింహారెడ్డి గారు మీరేమంటారు మీ పార్టీ తరఫున? మీరు అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి. నరసింహారెడ్డి గారు వినిపిస్తుందా? ఎస్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఈ హైడ్రా ఏదైతే స్టార్ట్ చేశారో కాంగ్రెస్ ప్రభుత్వము, ఒక సినిమా విడుదల చేసేటప్పుడు మన సినిమా ప్రొడ్యూసర్లు వాళ్ళందరు కలిసేసి ఓ ట్రయల్ విడుదల, ట్రైలర్ విడుదల చేస్తారు. ట్రయల్ మాత్రం పెట్టుంది, సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. హైడ్రా అనే సినిమా పేరు పెట్టి, సినిమా పేరు హైడ్రా, ట్రయల్ మాత్రం మొత్తం హంగామా క్రియేట్ చేశారు, బాగా బాగా స్పందన వచ్చింది. సినిమా విడుదల చేయగానే రోజు రోజుకు దిగజారిపోయింది. ఈ రోజు ఇక్కడ పోతాము, ఈ రోజు ఇటు పోతాము, అటు పోతాము, ఇటు పోతాము అని చెప్పి ఓవైసీ చేతిలో కీలుబొమ్మైంది. ఓవైసీ చేతిలో అక్కడ నుంచి ఆగిందంటారా ఇది? అక్కడ దాని వల్ల బ్రేక్ 100% 100%, 100% ఓవైసీ బ్రదర్స్ కు భయపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వము. ఎందుకు భయపడాల్సిన అవసరం ఏముంది రెడ్డి గారు? అసలు కంచెవు, మేము హైదరాబాద్ కార్పొరేటర్లు అందరం కలిసి ఎన్కన్వర్షన్ కొట్టినాక మేము రంగనాథ్ గారిని అభినందించినాము, రేవంత్ రెడ్డి గారిని అభినందించినాము. మొత్తం ఆఫ్ ద రికార్డ్ కాదు, ఆన్ రికార్డ్ చెప్తున్నా నేను, మా అభినందించినాము, మా రఘునందన్ రావు గారు చెప్పిండ్రు. అయితే మా ఈటల రాజేందర్ గారు ముందే పసిగట్టారు, ఇదంతా కూడా మసిపూసి మారకాయ చేసి బీదల జౌలికి పోతారు, అటు పోతారు అని చెప్పేసి నిన్న చూసినట్టయితే మనము ఈ పటాన్ చెరువు సైడ్ కొట్టినటువంటి బీదలు కిరోసిన్ పోసుకోవడం, అది పోసుకోవడము, అది రివర్స్ కావడము, ఎక్కడైతే జెన్యున్ గా 100% నాగార్జున కన్వెన్షన్ కొట్టినప్పుడు 100% ప్రూఫ్లతో సల్కం చెరువు ఉంది. ఒక నోటీస్ ఇవ్వడానికి పోగానే ఇద్దరు ఓవైసీ బ్రదర్స్ వార్నింగ్ ఇచ్చారు, మా జోలికి రండి, మీ సంగతి చూపిస్తాం, మీ కథేందో చూపిస్తాం అని. దాని మెల్లగా సైడ్ పర్సన్ ఏం చేశారు, మల్లారెడ్డికి లింక్ పెట్టారు, మల్లారెడ్డి నుంచి పల్లా రాజేశ్వర రెడ్డికి లింక్ పెట్టారు, ముగ్గురు కలిసేసి ఇన్స్టిట్యూషనల్ ఉన్నాయి, ఇప్పుడు పిల్లలు ఆగమైపోతారని చెప్పి కొద్దిగా సైడ్ చేశారు. ఆ సైడ్ నుంచి మిగతాది ఏం చేశారు, ఇప్పుడు బీదల జోలికి పోము, లేకపోతే ఇండ్ల జోలికి పోము, ఉంటున్న జోలికి పోము. సినిమా రోజుకు ఒక తీరు మారింది, ఒక చట్టము, ఒక పద్ధతి అనేది లేకుండా ఎవరెవరు ఒత్తిళ్ళు వస్తే ఆ విధంగా సైడ్ అయితా పోతా ఉంది. 100% చెరువులు నాశనం చేసుడు, చెరువులు కబ్జా చేసుడు, ఇప్పుడు చెరువుల పర్మిషన్లు ఇప్పించడు, ఆగండి, పర్మిషన్లు ఇప్పించడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రథమ ముద్దాయి. అందులో చాలా మంది, ఎందుకంటే నేను జిహెచ్ఎంసి కార్పొరేటర్ 2వసారి ఉన్నా, 9 నుంచి ఉన్నా, చెరువులు 2012 ముందు ఉన్న చెరువులని 16 మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మట్టితో నింపినాక రీసర్వే పేరిట చెరువులు సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. దీన్ని కాపాడతారేమో రీసర్వే చేసి మళ్ళీ ఆర్గనైజ్ చేసి ఆఫీసర్లను పెట్టి మేము ఆనందపడ్డాం. హైదరాబాద్ లో 6 రియల్ ఎస్టేట్ నడవకుండా ఏమి ఒరిగేది ఏం లేదు. వాళ్ళు రియల్ ఎస్టేట్ దందా చేస్తున్న వాళ్ళు కూడా ఎవరేమి ఫ్రీగా ఇస్తలేరు, డిస్కౌంట్లు ఏమి ఇస్తలేరు, వాళ్ళ లాభాలు చూసుకునే వాళ్ళు ఇస్తారు. రియల్ ఎస్టేట్ వ్యవస్థ అనేది ప్రతి సంవత్సరం 10 సంవత్సరాలకు ఒకసారి డౌన్ అవుతుంది, 2 సంవత్సరాలు తర్వాత పెరుగుతూ ఉంటది. రియల్ ఎస్టేట్ వ్యవస్థ అనేది ఈ ఒక్కటే రాత్రి పెరగాలి, రేపు డౌన్ అయిపోతుంది. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో పెరిగింది, తర్వాత తగ్గింది. చంద్రబాబు గవర్నమెంట్ లో పెరిగింది, తగ్గింది. అదే కేసీఆర్ గవర్నమెంట్ కూడా పెరిగింది, కేసీఆర్ ఉన్నప్పుడు తగ్గిపోయింది, అది కంటిన్యూషన్. 2 తర్వాత మళ్ళీ పెరుగుతుంది. ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థ అచ్చుతగ్గులు అని ఉంటాయి, కానీ చెరువులు అనేది నిరంతరం ఉండాలి. కాదు ఇక్కడ రీసర్వే కాదు నరసింహారెడ్డి, రీసర్వే తోటి వచ్చినటువంటి చిక్ ఏంటండి?
రీసర్వే చేసి ఇప్పుడు అన్ని వీలే వెళ్తాయి, ఈ బడాబాబులే వెళ్తాయి, చాలా ఇప్పుడు నేను చెప్పాను కదా. కాదు ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో రీసర్వే తోటి సర్వనాశం అయిందన్నారు కదా, రీసర్వే తోటి ఏం నాశమైంది? రీసర్వేలు చెరువులను అన్ని కుదించి వేశారు, కట్టలు వేసేసారు. ఓ 1 కిలోమీటర్ దూరం ఎఫ్టీఎల్ ఉంటే అది 100 మీటర్లకు 150 మీటర్లకు కుదించేసారు. ఎక్కడ కట్టలు మొత్తం చెరువులని వ్యవస్థనే కుదించి పడేసింది. 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ నుంచి వచ్చే నీళ్ళని 0.5 కిలోమీటర్ నుంచి వస్తాయని చెప్పేసి 6 ఎకరాలు ఉన్న చెరువుని 3 ఎకరాలే ఉన్నట్టు ఇప్పుడు అయిపోయింది, ఉన్నకాడికే చేసేయండి. లేకపోతే ప్రధానమైనటువంటి లేక్ వ్యూ అని ఎందుకు పెడుతున్నారు పేర్లు? లేక్ వ్యూ పక్కనే బిల్డింగ్లు కడుతున్నాం లేక్ వ్యూ తోటి. ఈ మధ్య ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్ చూస్తలేం మనం. ఈ మధ్యన ఇప్పుడు అందరు భయపడుతున్నారు. వాస్తవంగా అందరు బిల్డర్లు గాని కొనేటోళ్లు గాని ఈ చుట్టుపక్కల చెరువు కనిపించింది అంటే ఎందుకు వచ్చిన గొడవరా నాయన అని దూరం వెళ్ళిపోతున్నారు. నరసింహారెడ్డి గారు, మీ దగ్గర చాలా డాటా ఉన్నాయి, ఒక రెండు ఉదాహరణ చెప్పగలరా? ఫలానా చెరువు ఇంత ఉండేది, ఇంత ఎఫ్టీఎల్ బీఆర్ఎస్ ఐఎంలో తగ్గిపోయింది అనేది. నేను మన్సూరాబాద్ లో కామ్ని వెనకాల ఒక చెరువు ఉంది, మన్సూరాబాద్, నేను పుట్టి పెరిగిన చెరువు, నేను ఈత కొట్టిన చెరువు, చేపలు పట్టిన చెరువు. ఆ చెరువులో 1 కిలోమీటర్ 0.5 కిలోమీటర్ వరకు నీళ్లు నిలబడేటి. ఈ రోజు 100 మీటర్లు 120 మీటర్ల మధ్యనే కథం అయిపోయింది. అంటే దాన్ని అధికారికంగా ఎఫ్టీఎల్ పరిధిని తగ్గించింది. ప్రూఫ్లతో సరా నేను అన్ని సబ్మిట్ చేసిన కలెక్టర్, అక్కడ అమైన్ కుమార్ ఉండే, కలెక్టర్ హరీష్ అని ఉండే వాళ్ళు, ఈ చెరువే లేదు, రీసర్వేలో ఇది మొత్తం కుదించకపోయింది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చిండు. నేను ఈ కేటీఆర్ కూడా రిపోర్ట్ పంపించాను, అంత గవర్నమెంట్ ఆలదే. కేటీఆర్ దగ్గరకు పోయినా, రెనాల్డ్ రోజ్ దగ్గరకు పోయినా, అక్కడ ఉండే లోకేష్ కుమార్ దగ్గర, కమిషనర్ దగ్గరకు పోయినా, మేయర్ దగ్గరకు పోయినా, ఎక్కడ పోయినా కూడా రిపోర్ట్ మొత్తం కూడా ఈ చెరువు రీసర్వేలో ఇంత అయిపోయింది, హైకోర్టు ఆర్డర్ ప్రకారం రీసర్వే చేసాం 16లో మొత్తం చెరువులు. మా జిహెచ్ఎంసీకి ఒక ఇంకోటి ఉంటది, బుద్ధ భవన్ లో ఉన్నటువంటి ఇరిగేషన్ ఆఫీస్ ఉంటది, ఒకటే ఆఫీసర్ 10 ఏళ్ల నుంచి ఉంటాడు. అప్పుడు మొన్న మొన్ననే ఒక పవన్ అని చెప్పి డిఈ జైలు పోయిండు, ఒక ఆయన వట్టించుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లా, మీరు ఎన్ఓసికి పోతే 5 లక్షల రూపాయలు అడిగితే అతను వట్టించండి. అప్పుడు కానీ ఆఫీసర్ పక్క జరగలే. ఓకే, చాలా అక్రమాలు జరిగినాయి, చాలా ఉన్నాయి. అందుకని మా ఈటల రాజేందర్ గారు ఫస్ట్ నుంచి గణేష్ గారు మీ దగ్గరకు వచ్చే వ్యవస్థ లేకుండా, గణేష్ గారు మీ దగ్గరకు వచ్చే ముందు ఒక మాట, ఈటల గారు చెప్పిన 1 మినిట్, నరసింహారెడ్డి గారు స్పష్టంగా మాట్లాడగలరు? 1 మినిట్ గణేష్ ప్లీజ్, డాక్టర్ గణేష్ ప్లీజ్, 1 మినిట్ ప్లీజ్, ఒక్క నిమిషం. దత్తాత్రేయ గారు, మీరేమన్నా, నరసింహారెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు, మీరేమన్నా మాట్లాడితే విషయం చెప్పగలరు? నరసింహారెడ్డి గారు ఎట్లా మాట్లాడుతున్నారు? బీజేపీ నాయకులు ఎప్పుడు కూడా అవకాశవాద రాజకీయాలు చేయడంలో ముందు వరుసలో ఉంటారు. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి, ఉదాహరణ కూడా చెప్పారు దత్తాత్రేయ గారు. ఒకటే పాయింట్ యాడ్ చేస్తా, నరసింహారెడ్డి గారు చెప్పినటువంటి ఆధారము నిరాధారమైంది అనే దానికి నేను ఒక ఆధారాన్ని నేను యాడ్ చేయాలంటే, ఇప్పుడు 1 నిమిషం అన్నా నేను చెప్తా వినండి. 2012 నుంచి 2016 అని మీరే అన్నారు. 2012 నుంచి 2014 వరకు ఈ రాష్ట్రాన్ని పాలించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ. అంతకు 1956 నుంచి వాళ్ళ 1984 నుంచి 2004 వరకు టిడిపి పార్టీనే ఉంది. 2004 నుంచి మళ్ళీ 2014 దాకా కాంగ్రెస్ పార్టీనే ఉంది ఈ రాష్ట్రంలో. నాలాగా మార్చింది ఎవరు? ఈ నాలాలు చేసింది ఈ రాష్ట్రంలో చెరువు. ప్లీజ్ గణేష్ ప్లీజ్, ఎట్లా సార్ నాకు అర్థం కాదు. నరసింహారెడ్డి గారికి ఉన్నటువంటి నరసింహారెడ్డి గారు చెప్పిన విషయాలు అవండి, కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు ఆయన. ఒక నిమిషం అన్నగారు, రేవంత్ రెడ్డి గారు తన బీజేపీ పార్టీ పూర్వ మా నాయకులు కాబట్టి, ఆర్ఎస్ఎస్ ఏబీవీకి మూలాలు ఉన్న నాయకుడు కాబట్టి, ఇవాళ వాళ్లకు ఆయన చేసినటువంటి దానికి వత్తాసు పలకాలను లేకపోతే జయజేలు పలకాలను ఉండొచ్చు. కానీ ఇవాళ నేను ఏమంటా ఉన్నాను, చట్టము న్యాయము ధర్మం ఉన్నాయి, కాలం సమాధానం చెప్తుంది, గతంలో ఎవరు కబ్జాలు చేశారో కళ్ళ ముందు ఉంది,
కాంగ్రెస్ పార్టీ తను చేసిన పాపాలని కడుక్కుంటుంది. ఇవాళ హైదరాబాద్ పేరు మీద ఈ రాష్ట్రంలో ఉన్న నదులన్నిటి కబ్జా చేసింది కాంగ్రెస్ పార్టీ, ఈ నాలాలన్నిటి చెరువులన్నిటి కబ్జా చేసింది టీడీపీ పార్టీ. ఈ రెండు పార్టీల ఆనవాలు ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆ రెండు పార్టీల నుంచి చేసిన పాపాన్ని ఇవాళ నదుల ద్వారా, చెరువుల ద్వారా, కబ్జాల ద్వారా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చేసినటువంటి ఈ పాపాన్ని కడుక్కుంటా ఉన్నాడు హైదరాబాద్ రూపంలో అని చెప్తా ఉన్నాము. అది ఓవైసీ బ్రదర్స్ మీ ఆయాంలోనే కట్టిరు చెరువుల, ఓవైసీ బ్రదర్స్ మీ ఆయాంలోనే కట్టిరు చెరువుల. ఇప్పుడు మనము ఇప్పుడు మీకు 60 సంవత్సరాల దరిద్రాన్ని చూసి దూరం చేసి హైదరాబాద్ ని 36 ఫ్లైఓవర్లు కట్టి ఆ 1200 బ్రిడ్జ్లు కట్టి తీసుకొచ్చినటువంటి అభివృద్ధి మీకు అన్నకు కనిపించదు. దేశము ఎటుపోయినా మీకు దేశం కావాలా, మతం కావాలా, రిలీజియన్ కావాలా, ఒక్క ఓవైసీ గురించి మాట్లాడుతూ ఉన్నారు, పేదవాళ్ళ ప్రజల గురించి మాట్లాడతలేరు మీరు. ఇవాళ ఇక్కడ కూడా పేదవాళ్ళ గురించి మా ఈటల రాజేంద్ర కొట్లాడితేనే హైదరా ఆగింది. ఈటల రాజేంద్ర ఆగడానికి కొట్లాడతాడు ప్రయాణం చేస్తుంది అని చెప్పి మాకు ఈటల రాజేంద్ర గారు చెప్పడం తోటి కొద్దిగా చల్లబడి మళ్ళీ ఇప్పుడు దాని గమ్యానికి ఎట్లా పోవాలని చెప్పి మళ్ళీ పోతున్నారు వాళ్ళు హైదరా అనేది. సరే కాలం సమాధానం చెప్తది కదా. డాక్టర్ గణేష్, ఇప్పుడు టోటల్ గా కాంగ్రెస్ హయాంలో జరిగిందని చెప్తా ఉన్నారు, మీరైతే ఏ పార్టీకి సంబంధం, మీ పార్టీ సెపరేట్? మీరు సివిఆర్ న్యూస్ కి ప్రత్యేక అభినందనలు సార్, అందరికి అక్కడ ఉన్నటువంటి దత్తాత్రేయ గారికి, లక్ష్మీనారాయణ గారికి, నరసింహారెడ్డి గారికి, మరి అందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటాం సార్. ఈ రోజు ఈ యొక్క హైదరాబాద్ ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొస్తా అని చెప్పి చెప్పడం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారికి దానికి శుభపడ్డామని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు దత్తాత్రేయ గారు ఏమంటున్నారు అంటే ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ లే అధిక అట్లా జరిగింది అంటుంటు సార్. తెలంగాణ రాకముందుకు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, అప్పుడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ, ఆ రెండు ఈ రెండు పార్టీలు కూడా రెండు పార్టీలు ఐకమత్యం తోటే ఆరునాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి విషయం వాస్తవం. మరి ఆరునాడు కూడా బీ కూడా భాగస్వామ్యం అయిందా కాలేరా అనేటువంటి విషయాన్ని నేను దత్తాత్రేయ గారిని అడుగుతున్నా. బట్టి 2014 నుంచి వెళ్ళి 2000 సరే ఆయన అడగడం కాదు, మీరు చెప్పండి అసలు ఏం జరిగింది మీరు చెప్పండి. అంటే నేను ఉదాహరణలు చెప్పండి, చాలా ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. చెప్పండి ఒకటి రెండు అంటే చెప్పడానికి చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి చెప్పాలి. చెప్పాలనుకుంటే అది ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ఒక అనేక రకాలైనటువంటి అంటే స్థలాల విలువ పెరిగింది సార్. పెరిగినాక ఏమైందంటే ఎక్కడ ఎక్కడ ల్యాండ్ మిగిలితే అక్కడ ల్యాండ్ చాలా మందికి ఇప్పుడు ఇప్పుడు మన ఎఫ్టీఎల్ విషయంలో కావచ్చు అనేటువంటి ఇక్కడ ల్యాండ్ ఇక్కడ చూడు చాలా మంది కబ్జాలు అయినటువంటి విషయం వాస్తవం అని నేను చెప్తాను సార్. అది అట్లా ఓకే ఆరున్నట్టు నేను ఆరున్న కూడా చెప్పాను సార్. ఆరున్నట్టు ఏమన్నంటే రేవంత్ రెడ్డి గారు పులి మీద సారీ చేస్తాడు, ఎప్పుడైతే పులి మీకే సారీ దిగుతాడో పులి మిగిస్తా అని చెప్పినా అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ హైదరాబాద్ విషయంలో ఖచ్చితంగా ముందుకు పోనిస్తారు తప్ప ఎప్పుడు కూడా ఎక్కువ ప్రసక్తి లేదని చెప్పి నేను చెప్తున్నా. రైట్ నాయక్ గారు, ఇప్పుడు ఇక్కడ పేదల సంక్షేమం, పేదల గురించినటువంటి అంశం మీరు ఇందాక కూడా మాట్లాడారు. అది ఒక ఒక మీకు సంబంధించినటువంటి సెంట్రల్ పాలసీ ఉంది, దాని ప్రకారంగా ఒక ఇందిరా మిల్లో లేకుంటే రాజు స్వగృహం అనేది అన్నారు మీరు, అలాంటివి ఇస్తామని అన్నారు. ఓకే, ఇక్కడ ఒక అంశం మాత్రం విమర్శనాత్మకం అయితే ఉంది నాయక్ గారు. పేదవాళ్లకు కనీసం ఒక అన్నం ఉంటే కూడా పక్కన తీసిపెట్టుకుందాం అనేటటువంటి ఇది లేకుండా అధికారులు వ్యవహరిస్తున్నారు. వాళ్ళు పిల్లల స్కూళ్ళు పుస్తకాలు కూడా చదువుకోనివ్వట్లేదు అనేది చెప్తున్నటువంటి మాట నాగరాజ్ గారు ఈ విషయంలో అంటే అది ఇది ప్రభుత్వ పాలసీ లేకుంటే లోకల్ ఉన్న అధికారులు చేసినటువంటి ఓవర్ యాక్షన్. మనము దీంట్లో ఒకటి బ్రాడ్ ఆలోచించాలి, ఇది ఒక పార్టీ ఇంకో పార్టీ మీదనో లేకుంటే ఒక వర్గం ఇంకో వర్గం మీదనో తీసారు పేవాడి మీద లేకుంటే ఎవరిని వ్యక్తిగతంగా చేసుకొని చేస్తున్నారు కాదు. ఓకే, ఇందులో అనుకుంటే బీఆర్ఎస్ కాదు బీ కావచ్చు. మీ మాట బాగా రావట్లేదు డాక్టర్ నాయక్, మీ మాట సరిగ్గా రావట్లేదు. మీ అక్కడ ప్రాబ్లం ఏంటి, మరి నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది, నెట్వర్క్ ఏదైనా ఇబ్బంది ఉన్నట్టుంది. చూడండి ఒక్కసారి సార్. ఇప్పుడు నరసింహారెడ్డి గారు, మీరు దాదాపుగా మీకు సంబంధించినటువంటి ఎంతమంది, 38 మందా? మామూలు విషయం కాదు, 40 ఉన్నాం. ఈ వీళ్ళందరూ కలిసి మీరు ఒక
ఎవరి పరిధిలో ఏమేమి ఉందనేది మీరు చూసే ఉంటారు, లెక్కలు తీసే ఉంటారు. పూర్తి మేము ఎందుకే చెప్తున్నాము, 40 మంది కార్పొరేటర్లలో 32 మంది కార్పొరేటర్లము మా యొక్క పరిధిలో ఉన్నటువంటి చెరువులన్నిటికి పర్సనల్ గా మాకు రంగనాథ్ గారు 2 గంటలు టైం ఇస్తే ఒక్కొక్క ఏరియా కార్పొరేటర్లు 70,000-80,000 ఓటర్స్ ఉన్న వాళ్ళందరం నగర శివార్లు ఎక్కున్నాము, అందరము చెరువు ఒక్కొక్క డివిజన్ లో 2 నుంచి 5 చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల రిపోర్ట్స్ అన్ని ఇచ్చినాము, ఆ రిపోర్ట్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకున్నారు. దాని మీద ప్రత్యేకమైన కొన్ని సర్వేలు చేసిర్రు. మేము హీరో అనుకున్నాము, అన్ని అనుకున్నాము, అందుకనే మేము చెప్పినాము సల్కం చెరువు కూడా తీసుకుపోయి ఇచ్చినాము. ఎవరైనా వంగేది లేదు, ఓవైసీ బ్రదర్స్ గానీ మల్లారెడ్డి గానీ ఎవరైనా సరే మాకు ఒకటే అని చెప్పి చెప్పారు. మనం నిజాయితీ ఉంది అనుకున్నాం, కానీ ఈ కాలక్రమేణలో రోజు రోజు సినిమా నడుస్తా ఉంటే వీక్ అయిపోయి దుకాణం బంద్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. అందులో బీదల మీద జోలికి పోతున్నారు, బీదల దగ్గరికి గుడిసెలు బీకడము. దాని వెంటనే మా ఈటల రాజేందర్ గారు వెంటనే అటాక్ చేయడం తోటి దిక్పోజన స్థితిలో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆపడం జరిగింది. పోతే ఫస్ట్ నేను ఏం చెప్తున్నా, హైదరాబాద్ నడి ఒడ్డున ఉన్నటువంటి చెరువులో ఇప్పుడు ఎట్లయితే ఎన్కన్వీషన్ కొట్టిరో, సల్కం చెరువు కొట్టండి, చంద్రాయన గుట్టల దగ్గరికి వెళ్ళి కొట్టండి, ఇంకా అనేకమైన చెరువులు ఉన్నాయి, రెండు ఒకటి ఇప్పుడు అక్కడ కొట్టినా కదా, న్యూ సిటీలో ఓల్డ్ సిటీలు కూడా కొట్టు అప్పుడు మొగోళం అని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దిగ్విజయంగా పొగుడతాం. అట్లా పోకుండా వాళ్ళు వార్నింగ్ ఇవ్వగానే అక్కడనే ఆపేసేసి దీనికి చట్టబద్ధత చేస్తున్నామంటే మంచిదే, చట్టబద్ధత రేపు రూపకల్పన చేయండి. ఈ రూపకల్పన చేసినాక ఏ విధంగా ఉన్నాయని గతంలో ఇందాక చెప్పినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేకమైన అక్రమాలు జరిగినాయి, అనేకమైనటువంటి అధికారులే దీని మీద బాధ్యత తోటి ఇచ్చారు. వాటన్నిటి మీద కొన్ని మేము మా రఘునందన్ కూడా చెప్పారు, దీంట్లో బాధ్యతలతో పాటు వీళ్ళని అధికారులను కూడా బాధ్యత వహించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి. ఇప్పుడు ఒకటి నరసింహారెడ్డి గారు ఒక మాట, నరసింహారెడ్డి గారు ఒక మాట, ఇప్పుడు మొన్న ఒక గవర్నమెంట్ ఆఫీసర్లను మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, తర్వాత టౌన్ ప్లానింగ్ ఇలాంటి వాళ్ళని కూడా సస్పెండ్ చేసినటువంటి అంశం మనం గమనించవచ్చు. సస్పెండ్ చేయాలి, నోటీసులు ఇచ్చారు, కేసులు నమోదు చేశారు కొంతమంది మీద, వాళ్ళు అరెస్ట్ వారెంట్ ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నట్టున్నారు. నరసింహారెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ సార్, ఇక్కడ వీళ్ళందరూ పర్మిషన్లు ఇచ్చిన తర్వాత కొనేటటువంటి సామాన్య మానవుడు మరి కొనడానికి న్యాయం జరగాలి కదా సార్. ఇప్పుడు ఏ బిల్డర్ తీసుకొచ్చి ఇస్తాడు, ఏ రియల్ ఎస్టేట్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ఫోటోలకు ఇస్తాడు, ఏ సబ్ రిజిస్ట్రార్ ఫీజు రిటర్న్ ఇస్తాడు, సబ్ రిజిస్ట్రార్ కు తెలుస్తుంటది, వాళ్ళందరికి హెచ్ఎండిఏ ఫీజులు కట్టించుకుంటప్పుడు తెలుస్తుంది, అందరు ఇప్పుడు బాధితుడు ఆగమైపోతాడు రోడ్డు మీదకి వస్తాడు. కాదు నరసింహారెడ్డి గారు, ఇప్పుడు ఒక సబ్ ఒక నాలా పర్మిషన్ ఒక తహసీల్దార్ ఇచ్చి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దానికి సంతకం పెట్టి మున్సిపల్ కమిషనర్ దాన్ని మ్యూటేషన్ చేస్తే నిజంగా నమ్మాలా వద్దా మరి? అది నేను చెప్తున్నాను సార్, ఆఫీసర్ అప్పుడు మందం చూసుకుంటాడు, ఫోర్స్ వచ్చింది నాకు పైకెళ్ళి మంత్రి చెప్పిండో ఎమ్మెల్యే చెప్పిండో అది అని చెప్పేసి ఆయనకి ఇంత 4 డబ్బులు వచ్చినాయి అని చెప్పి ఇచ్చుకొని పోతాడు. ఇప్పుడు ఆయన కూడా ఇలా ఎవరెవరు సంతకాలు పెట్టినా వాళ్ళందరినీ దగ్గరకి వెళ్ళి డబ్బులు వసూలు చేసి ఆ బాధ్యతను తీయాలా? ఇప్పుడు ఇలాంటి కాదు సార్, ఇలాంటి సంఘటనలన్నీ నాగరాజు గారు మీ జిహెచ్ఎంసీ ఆమోద ముద్ర పడ్డ తర్వాత కొనాలని ఆలోచన వస్తుంది కదా, ఇంకా ఇబ్బంది లేదు కదా అని అనుకుంటారు కదా. మా జిహెచ్ఎంసీ కూడా మంచి తెలియకలేదు సార్, వెనకాల స్టాంప్ వేస్తారు తప్పుడు సమాచారంతో కానీ తప్పుడు డాక్యుమెంట్లతో కానీ తప్పుడు ఇంకేదైనా క్రియేట్ చేసి మాకు ఇస్తే మీది చెల్లుబాటు కాదని ఒక స్టాంప్ వేసి ఇస్తారు, దాన్ని చూపిస్తారు మీరు మీరు తప్పుడు సమాచారం ఇచ్చారు, ఉన్న రిపోర్ట్ గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం నేను ఇచ్చినా ఇది నాకు సంబంధం లేదని స్టాంప్ వేసినాం చూడు ఎంత చూసుకో అని చెప్తుంది. మనం అందరూ యాడ్స్ వేసి ఇచ్చేటప్పుడు బంపర్ ఆఫర్లు ఇచ్చేసి ఇది చట్టానికి లోబడి ఉండును అని చెప్పి చిన్నగా రాసినట్టు ఆ విధంగా చేస్తారనమాట. ప్రతి ఒక్కరు సేఫ్ అయిపోవడానికి చూసుకుంటారు, అట్లనే స్టాంప్ వేసి ఇస్తున్నారు. అట్లా ప్రతి దాంట్లో ఉన్నది ఈ లొసుగులు అనేది. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో అట్లా జరిగింది అనుకుందాం, మరి బీఆర్ఎస్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కాంగ్రెస్ చెప్పు మంచిదే తీసుకురు సార్, నేను ఇప్పుడు నేను అభినందన ఇస్తున్నా. కాదు సార్, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కొట్టుకుంటారండి, ఈ గుడిసెల జోలికి 100 గజాల జోలికి పోకండి, ఫస్ట్ పెద్దలను కొట్టుకుంటారండి, ఆ తర్వాత అదే ఓవైసీని మల్లారెడ్డిని పల్లారాజేశ్వరరెడ్డిని వీళ్ళని తీసుకురండి ఫస్ట్. ఇప్పుడు పల్లా కాదండి పల్లారా, ఇప్పుడు హరీష్రావు చెప్పారు, వీళ్ళందరూ చెప్పారు పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటిది అన్ని కూడా మల్లారెడ్డి అన్ని కూడా ఒక అన్ని అనుమతులు ఉన్నటువంటిదే, మేము ప్రత్యేకపూసలే మట్టి పోసి లేపేయాలి పర్మిషన్ తీసుకోవాలి. నేను చెప్పేది కూడా అదే, 12 బిఫోర్ ఉన్నటువంటి రిపోర్టుని 16 ఎందుకు చేంజ్ అయ్యింది? 85 చెరువులు జిహెచ్ఎంసీలు ఉన్నటువంటి చెరువులు మొత్తం కూడా 16 రీసర్వే చేసారు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక సర్వేలు రీసర్వేలు చేసి చెరువులు కుదించి చేసారు, కుదించే దాని మీద అనేకమైన అక్రమాలు జరిగినాయి కూడా 16-14 తర్వాత. నేనే అంతకుముందు కొన్ని గొప్ప చెరువులు బాగుండేటివి, నేను ప్రత్యక్ష సాక్షిని, నా ఎలుగునారులో 20 చెరువులు ఉన్నాయి, 20 చెరువులు 15 చెరువులు అవుట్ అయిపోయినాయి.
28 నగ్న సత్యాలు రండి రేపు సివిఆర్ న్యూస్ కు ఛాలెంజ్ తోటి చెప్తున్నా నేను, ఏ చెరువు ఎట్లయిందని. దీంతో నగ్న సత్యాలు మా ఎంపీ కూడా గతంలో ఈ రేవంత్ రెడ్డి గారే ఉండే 4-5 చెరువులు కూడా సందర్శించడం జరిగింది. ఆ రోజులలో ఎవరు పట్టించుకునే పాపం లేదు. ఈ రోజు కూడా ఆ వీటిని మరి ఏం చేస్తాడు, ఆయన సందర్శించిన చెరువులు ఏం చేశాడని క్వశ్చన్ మార్క్స్ మా దగ్గర ఉన్నాయి. దత్తాత్రేయ గారు ఒకవైపు మిషన్ కాకతీయ పేరిట చెరువులు జలవనరులను బాగు చేసే పని అనేది మీ ప్రభుత్వం చెప్పింది, మరొక వైపు ఇప్పుడు గొప్పల నరసింహారెడ్డి గారు చెప్తా ఉన్నారు రెల్బీ నగర్లోనే 15 చెరువులు హాంఫాట్ అయిపోయినాయి అని. నిజంగా తప్పు కదనండి అట్లా జరిగింటే. ఒకప్పుడు నేనేమంటా ఉన్నానంటే, మీరు చెరువులు కబ్జాలు కావడం అనేటువంటిది కేవలం బీఆర్ఎస్ పార్టీ వచ్చిన సమయంలోనే అయిందనడం మాత్రం అది పురపాటు, అవగాహన లోపంతో మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ నరసింహారెడ్డి నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడేదంటే యాడ్ చేయండి. తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది 10 సంవత్సరాల్లో 60 సంవత్సరాల దరిద్రాన్ని దూరం చేసాం మేము. ఒక్క చెరువులే కాదు, దరిద్రాన్ని దూరమేం చేయలేదు. మీరు ఇంకా సర్వ దరిద్రంగా తయారు చేసి పెట్టేశారు. ప్రతిసారి ఈ మాట మాట్లాడుతున్నారు, బిడ్డలను రెచ్చగొట్టేసి చంపేసి దరిద్రం అని చెప్పేసి మాట్లాడితే అంతకన్నా దరిద్రం కొట్టారు. అట్లా 60 సంవత్సరాల కష్టాలను దూరం చేస్తాం. 60 సంవత్సరాలలో దేశం ఏ పరిస్థితిలో ఉన్నది, గుండు పెళ్లి తయారు చేయలేని పరిస్థితి నుండి ఈ రోజు రాకెట్లు తయారు చేసే పరిస్థితి, అన్ని పునాది రాళ్లు నీకు కనిపించవు, పైన ఎలివేషన్ పెయింటింగ్ సున్నాలు కనిపిస్తాయి. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేస్తున్నది దయచేసి అర్థం చేసుకోండి. ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి దమ్ము ధైర్యం. ఒక మాట ప్లీజ్ 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 ఒక మాట కాదు కాదు డాక్టర్ నాయక్ గారు, మీరు డాక్టర్ నాయక్ గారు కాదు కాదు ఒక మాట ఒక మాట డాక్టర్ నాయక్ గారు నాయక్ గారు నాయక్ గారు నాయక్ గారు నాయక్ గారు ప్లీజ్ ఒక మాట ప్లీజ్ డాక్టర్ నాయక్ గారు డాక్టర్ దత్తాత్రేయ గారు ఒక మాట ఏంటంటే, ఒక ఒక క్వశ్చన్ ఇప్పుడు ఒక మాట ఒక మాట ఇప్పుడు ఇప్పుడు నాయక్ గారు నిజంగా మీకు అభ్యంతరం ఉంటే నాయక్ గారు ఒక మాట ప్లీజ్ ప్లీజ్ ఒక మాట దత్తాత్రేయ ప్లీజ్ 1 మినిట్ ఒక మాట ఆగండి. ఇగో మన నాయక్ గారు మీకు అభ్యంతరం ఉంటే ఉండొచ్చు, మీ అభ్యంతరం కాదనం. నేను ఏంటంటే కాంక్రీట్ గా సమాధానం కాంక్రీట్ గా చెప్పండి, కాంక్రీట్ గా ఆయన క్వశ్చన్ చేయండి. నేను ఒక నిమిషం చెప్తున్నా నాగరాజన్న గారు, ఒక నిమిషం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం రావడమే ఆదివాసీ మహిళలను గిరిజన మహిళలను మైనారిటీలను దళితులను గూడులేని పక్షులను చేస్తా ఉంది ఒకటి. రెండోది ఇవాళ వాళ్లకు జీవించే హక్కు ఒకటి ఉంది. మనం రాజ్యాంగం చదువుకునేటువంటి వ్యక్తులుగా, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మీద గౌరవమైనటువంటి వ్యక్తులుగా, ఒక జీవించేటి హక్కు, ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని ప్రభుత్వాలు ఏం చేయాలా, అక్రమ కట్టడాలే అయితే ఫస్ట్ నోటీసులు ఇవ్వాలా, వాళ్ళకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలా, వాళ్ళని గూడులేని పక్షులుగా, అందులో మహిళలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, వాళ్ళని ఏ విధంగా మీరు వాళ్ళ రైట్ ఆఫ్ లివింగ్ ని తీసేస్తారు? మీరు ఈ విషయం మాట్లాడి పేదవాని ఇల్లు కూడా కొడితే వాళ్ళకి 10 ఫామ్ హౌస్లు ఉంటాయి, వానికి వేరే వేరే ఫ్లాట్లు ఉంటాయి, విల్లాలు ఉంటాయి. నువ్వు కూడా కొడితే పేదవాని పరిస్థితి ఏందన్నా? ఇవాళ పేదల దాంట్లో ఇవాళ మహిళలు కిరోసిన్ పోసుకుంటా ఉన్నారు, చిన్న పిల్లలు స్కూల్ బుక్స్ పట్టుకోవడానికి ఏడుస్తాయి. నిజం మీరు అన్నది వాస్తవమే, పేదలకు సంబంధించింది ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి కావచ్చు, కానీ మీ ప్రభుత్వ హయాంలో మరి ఎందుకంటే ఇష్టారాజ్యంగా పర్మిషన్లు ఇచ్చి కట్టించారు? మా ప్రభుత్వ హయాంలో అన్న చాలా మంది అవగాహన లేక మాట్లాడుతున్నారు. ఎందుకు అవగాహన లేదు? ఇప్పుడు నరసింహారెడ్డి గారు చెప్తున్నారు కదా, ఆయన నరసింహారెడ్డి గారికి హైదరాబాద్ లో తన పరిధిలో ఉన్నటువంటి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అంశాల గురించి ఇప్పుడు బాచిపల్లి తహసీల్దార్ కాదండి, మొన్న ఆరుగురు గజెట్ ఆఫీసర్ మీద కేసు నోటీసులు ఇచ్చారు కదా, వాళ్ళందరూ ఆ కట్టడాలన్నీ స్పెసిఫిక్ గా చెప్తూ ఇచ్చారు, మరి అవన్నీ ఎవరి హయాంలో కట్టారండి? ఇవాళ ఈ హైడ్రాలో పనిచేస్తున్నటువంటి 12 డిపార్ట్మెంట్ లో వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, జిహెచ్ఎంసి కావచ్చు, విద్యుత్ శాఖ కావచ్చు, బిజినెస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ డిపార్ట్మెంట్లన్నీ పర్మిషన్లు ఇచ్చినప్పుడు
ముఖ్యమంత్రో లేకపోతే సంబంధిత శాఖ మంత్రియో ఆ ప్లేస్ కి వెళ్ళి అక్కడ పర్మిషన్లు ఇవ్వరు. అవునండి, ఆపచ్చు కదా, ఆపే అధికారం ఉంటుందా లేదా? కాంగ్రెస్ అక్రమాన్ని అక్రమాన్ని సరిచేసే అధికారం మంత్రికి లేదా అనండి. ఇవాళ మంత్రి కేటీఆర్ ఏం సామాన్యుడు అనండి, కేవలం పేరుకు మంత్రి గాని ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన ఒక అఖండమైనటువంటి శక్తి సంపన్నుడు, ఒక విజనరీ కదా ఆయన. ఈ విషయంలో మాత్రం ఆయన అనుకుంటే కాదండి. ఇవాళ అది కాదన్నా, కాదు ఇవాళ మేము ఇప్పుడు మా విజువల్స్ చూపిస్తా ఉన్నాము ఒక చెరువులో ఒకట. ప్రతి ప్రతి అంశంలో పర్మిషన్ మరి ఆయన ఆపలేడా అండి? అధికారులు ఆపలేడా? ప్రభుత్వాల ప్రమేయం కంటే కూడా అధికారుల ప్రమేయం ఎక్కువ. ఓకేనండి, అధికారులను శిక్షించవచ్చు కదా, అక్రమాన్ని ఆపొచ్చు కదా. టిఆర్ఎస్ కదనా ఇక అధికారుల అధికారులు అంటే బీఆర్ఎస్ అంటారు, బీఆర్ఎస్ అంటే అధికారులు అంటారు. అంటే మీరందరూ ఏమంటారు ఒకటే, ఇప్పుడు నరసింహారెడ్డి అన్న ఏమంటున్నాడు అంటే ఓవైసీ కూలగొడితే రేవంత్ రెడ్డి మొగోడు పురుషాత్తి దమ్మున్నోడు అంటున్నాడు. ఓవైసీ కూలగొట్టాడు ఆగిపోయిన కాడికి వెళ్ళి ఆపేసిండు అంటున్నాడు. పేద కూలగొడితే వాడి గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఏమని అంటే బీఆర్ఎస్ తీసుకొచ్చి గత ప్రభుత్వం తీసుకొచ్చి చేసింది అంటా ఉన్నారు. మాట్లాడండి అన్న, తప్పులు తప్పని చెప్పాను, తప్పులు కూడా మేము చెప్తాము, తప్పులు తప్పని చెప్పాను. ఎన్ని రోజులు చూస్తావే ఇంకా నాగరాజు గారు నిజాయితీ ఒప్పుకోరు నాగరాజు గారు. నాయక్ గారు ఇప్పుడు చెప్పండి, డాక్టర్ నాయక్ గారు చెప్పండి. ఎవరు ఎవరు గొప్ప ఎవరు గొప్ప కాదు అనే అంశంలో పోతే ఏంటంటే చర్చ మొత్తం పక్కదారి సార్. ఇక్కడ ఎవరు గొప్ప అనేసి కాదు సార్, సార్ ఇక్కడ సార్ సార్ గొప్ప నిజమే నాయక్ గారు, గొప్ప నిజమే. ఎవరు ఏం గొప్ప ఎవరి హయాంలో ఆక్రమణలు ఎక్కువైనాయనేది లెక్క. నాలాలు ధ్వంసమైనయా, వాటికి ఆ ధ్వంసమైన వాటికి రిస్టోరేషన్ చేసే అవకాశం ఉందా? దీనికి అన్ని పార్టీల వారు సహకరిస్తే ఎంత బాగుంటది అనే విషయంలో మనం ఆలోచించాలా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏదో పేరు వచ్చేస్తుంది, లేకుంటే కేటీఆర్ గారికి ఏదో పేరు పోతుంది, లేకుంటే కేసీఆర్ గారికి ఏదో నష్టం, ఇది కాదు అంశం. ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇట్లే మనం వదిలేడితే ఉన్న కొద్దిపాటి చెరువులు కూడా మొత్తం అన్యాక్రాంతం అయిపోయి వాటిలో నిర్మాణాలు వచ్చే అవకాశం ఉంది. రేపు ఫ్లడ్స్ వచ్చినప్పుడు మొన్న కేరళలో వచ్చిన ఫ్లడ్స్ లాగా, లేకుంటే ఖమ్మంలో వచ్చిన ఫ్లడ్స్ లాగా, విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్ లాగా మన హైదరాబాద్ కూడా మునిగిపోవద్దు. ఈ హైదరాబాద్ ను బాగా ఎలా చేద్దామని చెప్పేసి ఎందుకు మన ఏరియాలో కాదు నాయక్ గారు, నాయక్ గారు మీరు అవన్నీ ఎందుకు ఉదాహరణ చెప్తారు? మన హైదరాబాద్ జిహెచ్ఎంసి మునిగిపోలేదా? కొప్పు నరసింహారెడ్డి ఏరియా మొత్తం ఆ ఏరియాలో ఎంత విధ్వంసం జరిగింది కొప్పు నరసింహారెడ్డి. సో ఈ విషయంలో ఎల్బీనగర్ మొత్తం మునిగిపోలేదు. ఓవైసీ గారి బిల్డింగ్ కూలుస్తేనే మనము మొగతనము, లేకుంటే ఇంకో లీడర్ది కూలుస్తే, అది కాదు అక్కడ అంశం. ఆ నిర్మాణాలు నిర్మూలించడానికి మన నరసింహారెడ్డి సార్ లాంటి వాళ్ళు మంచి సలహాలు ఇస్తే బాగుంటది. ఎందుకంటే అన్నగారు మంచిగా చెప్తారు, అందరిది కొట్టేస్తాం. విద్యార్థులు హాలిడేస్ లో అని చెప్పేసి ఛాన్స్ ఇచ్చామా, ఒక హాలిడేస్ అన్న ఛాన్స్ ఇచ్చామా? సో మనం విత్ ఇన్ స్టార్ట్ అవగానే మొత్తం అన్ని అయిపోతుంది. సాయంత్రం పెళ్లి ఉంటే పొద్దున కొట్టేసారు చాలా మంది. ఇప్పుడు ఇందాక దత్తాత్రేయ అన్నట్టు స్కూల్ పిల్లలు పొద్దున్న స్కూల్ పోయి సాయంత్రం వచ్చేసరికి మీరు గుడిసెలు కూడా కొట్టినాడా? అవన్నీ చేసారు, వాళ్ళకి టైం ఇచ్చినారా మీరు? కొన్ని పెట్టుకొని ప్రోగ్రామ్ మొత్తం ఫెయిల్యూర్ అని చెప్పేసి అనడం అది కరెక్ట్ కాదు. మనిషిని చూసి బొట్టు పెట్టకండి, అందరికి ఒకటే చట్టం ఒకటే న్యాయం. ఒక మహాయజ్ఞం జరుగుతున్నప్పుడు జరుగుతుంది, కొన్ని అంశాలు జరుగుతా ఉంటాయి. మహాయజ్ఞం అంతా ఒక వర్గానికే పెట్టారు, ఇంకో వర్గానికి అట్లా వర్గాలు ఏముండవు అక్కడ. ఇప్పుడు ఒక చెరువు ఉంది అనుకోండి, ఆ చెరువు ఏ వర్గానికి సంబంధించింది? ఏదో హిమాయత్ నగర్ చుట్టూ మసీదు ఒక తీరు చేస్తున్నావు, మందిరు ఒక తీరు చేస్తున్నావా మీ కాంగ్రెస్ వాళ్ళు? అట్లా కాదు అని రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. మనం అదే అది ఎప్పుడు చేస్తుందని మేము చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. ఈ రోజు మేము పులదండలు వేస్తున్నాం, కేవలం రాలేయకుండా చూసుకోండి. ప్రతిపక్షాలే కాదు, స్వపక్షంలో కూడా నాయకులందరూ కూడా మనం ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా. ఎస్ గణేష్, ఇది నిర్విఘ్నంగా ముందరికి సాగుతుందా? ఇన్ని అనుమానాలు వస్తా ఉన్నాయి డాక్టర్ గణేష్, ఇన్ని అనుమానాల మధ్య ఈ ప్రోగ్రాం ముందుకు సాగుతుందా? ఇప్పుడు కొప్పు నరసింహారెడ్డి గారు ఒక క్వశ్చన్ వేశారు, ఇప్పుడు ఆ ప్రాంతానికి కూడా వెళ్తుందా ఈ హైడ్రా? ఆ ప్రాంతానికి ఎప్పుడు పోదన్నా?
బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటే కాబట్టి దాటలకు పోయి కావచ్చు కానీ ఈ రోజు మాట్లాడండి అన్న నరసింహన్న మాట్లాడి ఎవరు మాట్లాడినావు నేను మాట్లాడినా చెప్పండి నాకు టైం శివసేన పెట్టుకుని మీరు ఎన్ని కథలు పడుతున్నారు మహారాష్ట్రలో అందరూ తెలుసు అందరు తెలుసు అందరు తెలుసు అన్న మీ బీజేపీ బీజేపీ పడ్డంత కథలు ఎవరు పడతలేరు దేశంలో అందుకుంటే మీరు కూడా మీ ప్రభుత్వం ఫుల్ మెజార్ట్ వచ్చింది కదన్న అందుకొచ్చే ఫుల్ మెజార్ట్ వచ్చింది కూడా మీ ఎంత మెజార్టీ తెలిసిపోయింది మనం మనకి రాజకీయాల గురించి పోవద్దు మనం ఈ రోజు మనం హైడ్రా గురించి మాట్లాడుతున్నాం హైడ్రా గురించి మాట్లాడదాం ఎందుకంటే ఈ రోజు హైడ్రా అనేది ఎంతో పోయే ప్రసక్తి లేదు రాబోయేటువంటి తరాలకు హైడ్రా ఒక వరం లాగా మారబోయేటువంటి అవసరం ఉంది ఓన్లీ ఇప్పుడు ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ కోసమే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా విస్తరించాలి ఇప్పుడు న్యూ సిటీ కాదు కాదు గణేష్ ఇప్పుడు న్యూ సిటీ ఓకే ఓల్డ్ సిటీ ఓకే అని అంటున్నారు ఆయన సైడ్ గా క్వశ్చన్ చెప్పారు మీ బీఆర్ఎస్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి మీ శివసేనకి ఓల్డ్ సిటీ పోయే దమ్ము అడుగుతున్నారు సైడ్ గా ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీ ఓవైసీ పోయి ఓవైసీ బ్రదర్స్ పోయి ఖర్జూరు తినిపించుకుంటారు కాదు సార్ సార్ రెండు నిమిషాలు టైం లేదు లాగా నేను తీసుకోండి రెండు నిమిషాలు కాదు త్వరగా ఇవ్వండి అసలుద్దీన్ ఓసీలను అరెస్ట్ చేసి జైలు పంపించినట్టు చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది అంటే ఆ రోజు నాడు అప్పటి నుండి కూడా కాంగ్రెస్ ఓవైసీకి పడేటువంటి పరిస్థితి లేదు రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఓవైసీ విషయం అంతర్గతంగా బీజేపీ పార్టీకి బీజేపీ పార్టీ ఈ ఎంఐఎం పార్టీ రెండు పార్టీలు కూడా ఒకటే సార్ ఎక్కడ ఏరా ఎక్కడ ఎంఐఎం కాదు 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 గణేష్ ఎంఐఎం బీజేపీ రెండు ఒకటేనా అందుకనే నేను నిరూపిస్తా సార్ నేను నిరూపిస్తాను ఎంఐఎం మూలంగా బీజేపీ బీజేపీ మూలంగా ఎంఐఎం పార్టీలు ఒకరి మీద ఒకరి ఆధారపడి బతుకుతున్నాయి సార్ సార్ ఎందుకంటే సార్ ఇప్పుడు వీళ్లకు ఎక్కడైతే ఎంఐఎం పార్టీ ఇప్పుడు పోటీ చేస్తుందో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక ఓట్లు చీర్చి బీజేపీ పార్టీకి మెజార్టీ తీసుకొచ్చే పరిస్థితి ఉంటది అది విషయం మైనార్టీ బలం ఏం లేదన్న చూడు 4 లక్షల మెజార్టీ వచ్చింది అన్న ఎందుకు అరే మల్కాజ్ విషయం పక్క పెట్టండి అన్న మొత్తం టోటల్ ఆదిలాబాద్ మొత్తం కొట్టుకురాలేదా బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే కాబట్టి మీరు కొట్టుకొచ్చారు ఎందుకంటే మా స్పెషల్ పార్టీ మేము ఒకరికి భయపడేటువంటి పార్టీ కాదు ఒకరి ముందర తల్లొక్కేటువంటి పార్టీ కాదు మా పార్టీ సింహం పేరు టైగర్ మీరు కావాలని చేసి బీజేపీ శివసేన పార్టీ రెండు విభాగాలు చేసి ఆ పార్టీని తీర్చడం చరిత్ర మీది బీజేపీది శివసేన పార్టీ అట్లయినా కానీ తలకలే సార్ మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా చూద్దాం బీజేపీ ఏందో శివసేన ఏందో మీ సిండే ఏందో మీ సిండే పార్టీని తీర్చి శివసేన పార్టీ రెండు దత్తాత్రేయ గారు ఇక్కడ నిజంగా ఒక మాట ఎవరికి అర్థం కానటువంటి విషయం దత్తాత్రేయ ఇప్పుడు హైడ్రాకు సంబంధించినటువంటి సందర్భం వచ్చినప్పుడల్లా కేటీఆర్ గురించే ప్రస్తావన వస్తుంది బీఆర్ఎస్ గురించినటువంటి మాటనే వినపడుతుంది ఎందుకు ఇప్పుడు ఇప్పుడు నేను చేసే తప్పులన్నిటికీ అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళే అనేటువంటి నానుడి దేశవ్యాప్తంగా కొనసాగుతోంది ఇవాళ బీజేపీ పార్టీ కేంద్రంలో పాలిస్తున్నప్పుడు గత ప్రభుత్వాలు చేసే తప్పులు అని కాంగ్రెస్ ఒక్క నిమిషం ఒక మాట నాయక్ మీరు వినాలి అంటే నా సిగ్నల్ పోతున్నది జర్నీలో ఉన్నా చూడండి చూడండి ఒక మాట మీరు వినాలి ఎందుకంటే మీకు సంబంధించిన అంశమే మనం మాట్లాడుతున్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం రావడమే గత ప్రభుత్వం అని అంటది కదా మేము నిర్మిస్తూ పోతుంటే వాళ్ళు కూలుస్తూ వస్తా ఉన్నారు నిర్మాణం చేసేటువంటి అక్రమ నిర్మాణాన్ని కూల్చొద్దా పంట వాళ్ళది సార్ అక్రమాన్ని కూల్చొద్దా అవన్నీ అక్రమ నిర్మాణాలు కదా అక్రమ నిర్మాణం
అక్రమ నిర్మాణ కూర్చడంలో ఎవరు ఆబ్జెక్షన్ చెప్తారు? నిర్మాణాలు కూర్చోమని చెప్తా ఉన్నాం మేము కూడా, కానీ కూర్చే ముందు చెప్తా ఉన్నాం. ఒక్క ఎన్ కన్స్ట్రక్షన్ కూర్చిన తర్వాత యూటర్న్ తీసుకున్నటువంటి ఈ బుల్డోజర్లు ఎవరి మీదకి వచ్చినాయండి? పేదోళ్ల మీద పంజాబ్ విసరడానికి వచ్చినాయా? పేదవారికి దత్తాత్రేయ గారు, దత్తాత్రేయ గారు, మీరు దత్తాత్రేయ గారు, ఈ బుల్డో దత్తాత్రేయ గారు, ఈ పొక్లైన్లు పొక్లైన్లు బుల్డోజర్ల సమస్య సందర్భం వచ్చినప్పుడల్లా కూడా అయ్యప్ప సొసైటీకి సంబంధించిన అంశం గుర్తుకొస్తుంది. మరి అయ్యప్ప సొసైటీ చూపించి ఎన్ని సెటిల్మెంట్లు చేసుకుంటారు బీఆర్ఎస్? అయ్యప్ప సొసైటీ చూయించి సెటిల్మెంట్ కాదు అన్న, మీకు ఒకటి విషయం తెలుసో లేదు, బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కేవలం కూల్చడం వరకే పరిమితం తప్ప ఆ భూమిని ప్రభుత్వ అండర్లోకి తీసుకుని ఏమీ చేయలేదు. ఇప్పుడు నాగార్జున ఎన్ కన్స్ట్రక్షన్ కూల్చిర్రు కదా, నాగార్జున నుంచి సింగిల్ ల్యాండ్ కూడా, ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కూడా తీసుకోలేదు ప్రభుత్వం. అది ఆయన పరిధిలోనే ఉంటది, పట్టాదారు ఆయననే ఉంటాడు, వ్యవసాయం చేసుకుంటాడు, అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం అంతే. ఈ ప్రభుత్వం చేసేది ఏం లేదు, అక్రమ కట్టడాలను కూలుస్తున్నాం, అక్రమ కట్టడం కూలుస్తున్నాం. నాయక్ గారు, నాయక్ గారు అంతేనా? అది అంటే మన డాక్టర్ దత్తాత్రేయ గారు చెప్తున్నట్లు ఒకవేళ ప్రైవేట్ ల్యాండ్ అయితే దానికి అంటే ఎఫ్టీ కాదండి, ఒక సెంటు భూమి కూడా, ఒక సెంటు భూమి కూడా ప్రభుత్వ ఖాతాలో కలవదని అంటున్నారు ఆయన. అట్లా కాదండి, ఇప్పుడు మనకు పట్టా ల్యాండ్ ఉన్నా సరే ఎఫ్టీఎల్ ల్యాండ్ లో ఏం చేయాలి, కేవలం వ్యవసాయం మాత్రమే చేయాలి, వేరేది ఏం చెయ్యొద్దు అని చెప్పేసి రూల్ ఉన్నది. బఫర్ జోన్ లో కూడా ఏం చేయాలనేది ఒక రూల్ ఉన్నది. అంటే ఇప్పుడు మనం ఆ ల్యాండ్ ను గవర్నమెంట్ హాసిల్ చేసుకొని గవర్నమెంట్ ఏం చేయాలి దానికి? అట్లా కాదు, అక్కడ నిర్మాణాలు జరగొద్దు, ఫ్లడ్ కో ఏదైతే నేచురల్ ఫ్లడ్ ఫ్లో ఉంటుందో. అంతే కదా దత్తాత్రేయ గారు, జరగాల్సింది అదే కదా. మీ దత్తాత్రేయ గారు ఈ విషయాన్ని సూక్ష్మాన్ని మర్చిపోతా ఉన్నారు. అంటే ఆ ల్యాండ్ గవర్నమెంట్ తీసుకుంటేనే తీసుకున్నట్టు కాదు, ఏదైతే నేచురల్ బాడీ బ్లడ్ వాటర్ ఫ్లో ఉంటుందో ఆ ఫ్లో ను కంటిన్యూ చేయడం కోసం దానికి అడ్డంగా ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో దాన్ని కూలగొట్టడం, అలాగే చెరువులో నిర్మాణాలు చేస్తుందంటే చెరువులను కలుషితం చేసే కార్యక్రమం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా హైడ్రా లాంటి వ్యవస్థ వస్తుంది, రావాలని చెప్పేసి వారు కోరుకుంటున్నారంటే ఈ వ్యవస్థ మీద ఎంత విశ్వాసం ఉంది, పనితీరుపై ఎంత ఆలోచన అంచనాలు ఉన్నాయనేది చెప్తా ఉంది. మరి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఈ హైడ్రా వ్యవస్థకు సమకూర్చేటటువంటి హంగులు, ఆర్భాటాలు, అధికారాలు ఎలా ఉంటాయి, మరి దాని పనితీరు ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. మరొక కీలకమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.